కొంత సమయం ఉంది. ప్రతిపాదించడం జరిగింది. ఆ లైన్ లో పని జరుగుతూ ఉంది. ఇది బోర్డులో లక్ష్యమైన రాజకీయ పార్టీ. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల సెంటిమెంట్, ప్రజలకు ఇచ్చిన రైల్వే జోన్ ఎక్కడ ఉండాలి, తిరుపతిలో ఒకటి ఉండాలి, గుంటూరులో ఒకటి ఉండాలని మనం ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది విశాఖపట్నంకి వచ్చి తీరే పరిస్థితి ఉంది. అది వచ్చిన తర్వాతే ఈ మాట మేము మొహం పెట్టుకుని ఇది మేము సాధించామని చెప్పి పోలవరం రైల్వే జోన్ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అన్ని పెట్టుకునే 2019 ఎన్నికలకు వెళ్తాం. ఇవన్నీ వచ్చి తీరుతాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మనను శిక్షణ గారు కలిసినప్పుడు మా పిసిసి జనరల్ సెక్రటరీ గారు ద్రోణరాజు గారు మా కేడర్ అందరికి చెప్పటము, అలాగే ఢిల్లీ ఎవరెవరు వెళ్తారో వీళ్ళతో పాటు సమాయత్యం వెళ్ళి సాధనలో మనం కూడా పాల్పంచుకోవాలి, వెళ్ళే వాళ్ళందరికీ కూడా టికెట్ తీస్తా అని చెప్పడం కూడా జరిగింది. మరి విశాఖ రైల్వే జోన్ అన్నది ఆంధ్రుల హక్కు, దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. తప్పకుండా మరి అది సాధించి తీరుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళని అభినందిస్తాను. చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారు. మరి అన్ని పార్టీలు దీన్ని కలిసి వస్తాయి, మేము కూడా సహకరిస్తాము, తప్పకుండా అందరం కలిసి రైల్వే జోన్ సాధించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ విశాఖపట్నం డివిజన్ 123 సంవత్సరాలు ఉన్న హిస్టరీ. అప్పటి నుంచి డివిజన్ ఏమన్నా గోధుమ ఇప్పుడు అవ్వాలి అనే విశాఖగా మనం కోరుకుంటూ చేయాలి. ఆంధ్రప్రదేశ్ బయటపెట్టేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి వాగ్దాలు ఇచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాశీ రాజ్ గారు అన్నట్టుగా ఐఐటీలు ఇవన్నీ యువకం అడ్మిషన్ డైరెక్టర్ రన్ అవుతున్న బాగానే ఉంది. మన రైల్వే జోన్లో ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కాదు. 6600 కోట్లు రైట్ ఛార్జెస్ మీద ఎక్కువ మన ఆదాయం ఎక్కువ. బట్ అనేక సదుపాయాలు ఉన్న సిటీ ఇది. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ సిటీ, క్యాపిటల్ కాకపోయినప్పటికీ విశాఖపట్నం అనేది అతి ముఖ్యమైన సిటీ. దీనికి జోన్ రావడం చాలా అత్యవసరం ఆంధ్రప్రదేశ్కి. మన ఫైనాన్షియల్గా ఎంతో దెబ్బతిన్నాం డివిజన్ వల్ల. ఈ పరిస్థితి కూడా ఇది రాకపోతే మరీ దెబ్బతింటాం. Thank you.